నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు గోవధ చట్టంపై ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతల డిమాండ్ మాజీ మంత్రి దేవినేని వాహనంపై దాడి అమానుషం కక్ష సాధింపు చర్యగా పేర్కొన్న టీడీపీ శ్రేణులు వేరియంట్లు ఎన్ని వచ్చినా కోవిడ్ ప్రవర్తన నియమావళి పాటిస్తే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు డాక్టర్ పివి సుధాకర్ వెల్లడి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వబోం పోరాటాలతోనే అడ్డుకుంటామన్న జేఏసీ నేతలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం గోవధ నిషేధ చట్టం ఎత్తివేయాలని వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై భారతీయ జనతా పార్టీ శ్రేణులు మండిపడ్డాయి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసనలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఒకవేళ పొరపాటును చేసినట్లయితే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు హిందువుల పండుగలకు సెలవులు తొలగించడం వంటి చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఒక మతానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వ్యక్తం చేశారు సమర్థవంతంగా పరిపాలించకపోతే ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు నుంచి ఉన్న కే చెన్నకేశవరెడ్డి గారు వారు చేసిన వ్యాఖ్యలు అది పొరపాటుని చేసి ఉండొచ్చు నోరు జారిపి ఉండొచ్చు ఒకసారి వారు మాటల్ని విత్డ్రా చేసుకుంటే సరిపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెప్పించడం గురించి కావాలని చేశారా అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయము ఎందుకంటే ఇది మన గోవుల్ని కోసుకుని తింటము లేకపోతే ఎక్స్పోర్ట్ చేయటము అదంతా కంప్లీట్గా బ్యాన్ చేసింది ప్రభుత్వము 1977 నుంచి బ్యాన్లో ఉంది 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రము కంప్లీట్గా ఈ కౌ స్లాటర్ని బ్యాన్ చేసింది అది అందరికీ తెలుసు అట్లాగే సుప్రీంకోర్టు 2005 సంవత్సరంలో కూడా దీన్ని కౌ స్లాటర్ని బ్యాన్ చేసిన దాన్ని అప్పీల్ చేసింది అంటే ఈ దేశంలో ఒక మంచి పవిత్రతతోటి కొలిసే ఆవుని మరి ఎమ్మెల్యే గారు పొరపాటుని మాట్లాడారో మరి మాట్లాడారో మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన కూడా ఒక హిందువు అయి ఉండి ఆ విధమైన మాటలు మాట్లాడకూడదు రెండు ఆల్టర్నేటివ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం గురించి మాట్లాడారా శ్రీ చెన్నకేశవరెడ్డి గారు గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని చెప్పి ఏదైతే కామెంట్ చేశారో దానికి వ్యతిరేకంగాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హిందూ మతానికి హిందుత్వానికి వ్యతిరేకంగా తీసుకునే అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంలో అన్ని కాన్స్టిట్యూన్సీలు అన్ని ప్రాంతాలన్నీ కూడా మా కార్యకర్తలు నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు మనకి రాజ్యాంగంలోనే Article 48 స్పష్టంగా చెప్తుంది గోవుకి మనం ఇచ్చే ప్రాముఖ్యత ఏంటన్నది అదేవిధంగా 1977లో ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఉంది కౌస్ లెటర్ ప్రొహిబిషన్ యాక్ట్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత 2017లో కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి చట్టం ఇంత పదునుగా ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఇటువంటి చర్యల్ని మీరు సమర్థిస్తారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టును ఖండిస్తూ విశాఖలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాయి ఎల్ఐసి సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ దువ్వార ప్రామారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మిలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అతని వాహనంపై దాడికి పాల్పడిన వారిపైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఇలాంటి వైఖరిని అన్ని పార్టీలు ముక్త ఖండంతో ఖండించాలని పిలుపునిచ్చారు మంత్రిగా పనిచేసిన వ్యక్తి దేవినేని ఉమ్మగారిపైన దాడి అనాగరికం ఎందుకంటే
మనము ఈ ప్రభుత్వ హయాంలో చూస్తున్నాము. రైట్ ఫ్రమ్ అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మనం చూసినట్టయితే అనేక మంది నాయకులపైన అంటే అటు బీసీ జనార్దన్ రెడ్డి గారితో పాటు ఈ రోజున దేవిన ఉమ్మగారిపై జరిగిన దాడి చూసినట్టయితే అంటే ప్రజాస్వామ్యంలో ఏ ఏ వ్యక్తికైనా ఒక పార్టీ పరంగా విలువలు కాపాడాల్సిన బాధ్యత ఉంది. వ్యవస్థలు నిర్వీర్యమైతే రాబోయే రోజుల్లో ఇది అన్ని రాజకీయ పార్టీలు తల చుట్టుకుంటుంది. కాబట్టి ముక్త ఖండంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాల్సిన విషయం. అంటే ఒక అక్రమ మైనింగ్ జరుగుతుందన్న ఒక ఆలోచనతో దేవినే నమ్మగారు ఆ సైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు పార్టీ పరంగా అది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేసి ఉండాల్సిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఆయన ఏదైతే ఒకవేళ ప్రశ్న ముందుకు వచ్చి ఆయన వివరాలు చెప్పినప్పుడు మీరు దాన్ని నిజాయితీగా ఉన్నట్టయితే మీరు మైనింగ్ అనేది అక్రమం కానట్టయితే మీరు దాన్ని ప్రాపర్గా మీరు దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే మరి ఇదే కనుక వ్యవస్థ ఇదే కనుక సిస్టమ్ కంటిన్యూ అయితే అంటే ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వాళ్ళపైన ఈ విధంగా దాడులు జరిగినట్టయితే సిస్టంలో ఏ ఒక్కరూ కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా గమనించాల్సిన విషయం. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం ఆగస్టు 2-3 వారాల మధ్య కరోనా థర్డ్వే వచ్చే అవకాశం ఉన్నట్లు ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. థర్డ్వే వచ్చినా రాకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ ప్రవర్తన నియమావళి పాటిస్తే గణనీయంగా కోవిడ్ కేసులు పెరగకుండా నివారించవచ్చని సూచించారు. వైరస్లోని జన్యు మార్పిడి వల్ల వేరియంట్లు ఏర్పడతాయని వాటికి డెల్టా డెల్టా ప్లస్లుగా పిలుస్తారని వివరించారు. ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి స్పీడ్గా ఉందని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ అన్ని వేరియంట్లపైన పనిచేస్తోందని ఒకవేళ మరిన్ని వేరియంట్లు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఇటీవల ఈ డెల్టా వేరియంట్ అనేది భారతదేశంలోనూ గుర్తించారు. అది ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోందనేది నిపుణుల ఆలోచన వాళ్ళ అంచనా. అయితే ఇప్పుడు అమెరికాలో మొదట్లో 50% ఉండే ఈ డెల్టా కేసెస్ ఇప్పుడు 80% వరకు వచ్చినాయని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అంత ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంలోనే ఆ దేశంలోనే ఇంత ఉధృతంగా ఈ డెల్టా ఉంది అని అంటే మన దేశంలో కూడా ఈ డెల్టా వేరియంట్ అనేది ఉండి ఉంటుంది ఖచ్చితంగా అనేది మనం అందరం గమనించాల్సిన విషయం. అయితే ఈ డెల్టా వేరియంట్ వలన ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే శక్తి పెరుగుతుంది. ఒక వ్యక్తి నుంచి ఎక్కువ మంది వ్యక్తులకి ఇది సోకే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ కోవిడ్ ప్రవర్తన నియమావళిని పాటించాలి. అయితే ఇటీవల డెల్టాయే కాదు డెల్టా ప్లస్ అని దాని నుంచి ఇంకొక వేరియంట్ వచ్చింది అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ డెల్టా ప్లస్ అంటే ఏమి లేదు, ఆ డెల్టా జన్యువులో ఏమైతే తేడాలు ఉన్నాయో అదే జన్యువులో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పుల వలన ఇంకొక వేరియంట్ రావటాన్ని డెల్టా ప్లస్ అని అంటారు. అయితే దానికి ఎంత బలమైన వేరియంట్ అది అనేది ఇంతవరకు కూడా నిర్ధారణ కాలేదు. కానీ అందరూ గమనించాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేరియంట్ ఏదైనా వైరస్ ఏదైనా దానికి సమాధానం ఒకటే, అది కోవిడ్ ప్రవర్తన నియమావళి. అయితే కొంతమందిలోనూ ఈ వేరియంట్లు మారినప్పుడు ఈ వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అని సందేహం వస్తుంది. అయితే ఇప్పటి వరకు డెల్టా మీద కూడా మన వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్టు మనకు సమాచారం. కాబట్టి అంత లోతుగా ఆలోచనలోకి పోకుండా అంత లోతుగా ఆలోచించకుండా ప్రజలందరూ వాళ్ళు వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలి. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నియామకాల కోసం జీవో నెంబర్ 367ను విడుదల చేయడాన్ని నిరసిస్తూ పట్టణ ఆరోగ్య కేంద్రాల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. యూనియన్ అధ్యక్షురాలు మణి జగత్ లక్ష్మిలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నియామక జీవోలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల కొనసాగింపు విషయం ప్రస్తావన లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వీరి సర్వీసులు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొత్తగా ఆరోగ్య సిబ్బంది నియామకం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అవర్లో మాకు లాస్ట్ టైం మీకు జాబ్స్ అయిపోయి మేము టర్మినేషన్ లెటర్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అదే విధంగా మేము ధర్నాలు అవి చేస్తే ప్రస్తుతం మా డిమాండ్ అయితే మా ఉద్యోగాలు మాకు కొనసాగించాలి. మేము ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 3500 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వీళ్ళందరినీ ఇప్పుడు రోడ్డుని పడేస్తున్నారు. ఎవరిని రోడ్డు పడేయకుండా మాకేం పర్మనెంట్లు చేయమని అడగలేదు. మేము మాకు జీతాలు పెంచమని అడగలేదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇంత కష్టపడి చేయించుకొని మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు సరే మీకు ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్యూటీ వస్తుంది కదా, ఇది మీరు కంటిన్యూ చేయండి, వ్యాక్సినేషన్ చేయండి, తర్వాత మేము మీ ఉద్యోగాలు మీకు ఇస్తామన్నారు. ఇప్పుడు అదేవిధంగా రాత్రి పగలనుకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అంటే చాలు, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎవరు చేస్తారండి ఆ పని? ఇంత కష్టపడి చేసి మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చారు. మీ ఉద్యోగాలు లేవు, మేము ఆల్రెడీ రిక్రూట్మెంట్ పెట్టుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ సార్? కొంచెం ఆలోచించండి. కష్టపడుతున్నాం, కష్టపడిన వాళ్ళకి మేము అడుగుతున్నాం తప్ప మేమే ఖాళీ కూర్చొని మిమ్మల్ని మా ఉద్యోగాలు ఇమ్మని అడగట్లేదు కదా. ఖాళీ కూర్చుని వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి లక్షల వేలకు వేలు శాలరీ ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గుడ్లలో కష్టపడినా మా ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఉద్యోగాల కోసం చూడండి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గడిచిన 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వాళ్ళం ఉన్నాం, గడిచిన 6 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వాళ్ళం ఉన్నాం. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. ప్రైవేట్ రంగం ప్రాణాలు పోతాయని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మూసుకున్నప్పుడు ప్రభుత్వ రంగంలో అతి తక్కువ వేతనాలకు పనిచేశాం మేము. ఇప్పుడు మమ్మల్ని కాదని గవర్నమెంటు మేము పనిచేస్తున్న పోస్టులకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. జగనన్న తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి ఏం చెప్పారు? ఎవరైతే తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళెవరిని ఉద్యోగాల నుంచి తొలగించాం. కాంట్రాక్టర్ని పర్మనెంట్ చేస్తాం, అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం. మాది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, ఉద్యోగాలు తీసే ప్రభుత్వం కాదన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేమున్న పోస్టులకి మాకు తెలియకుండానే మా గురించి ఎటువంటి సమాధానం చెప్పకుండానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయమన్నా అని అడుగుతున్నాను. 20 సంవత్సరాల క్రితం పట్టణ ఆరోగ్య కేంద్రాలు పెట్టారు, అప్పుడు ప్రభుత్వమే నిర్వహించింది. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చింది, ఆ తర్వాత ఈ వైద్య ధనుష్ అపోలో వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ పట్టణ ఆరోగ్య కేంద్రాలని తానే నిర్వహిస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత పట్టణ ఆరోగ్య కేంద్రాలు కావాలి, ఆ బిల్డింగులు కావాలి, కానీ దాంట్లో పనిచేస్తున్న మేము అక్కర్లేదు. ఇది న్యాయం కాదన్నా, ఒక్కసారి ఆలోచించండి, మా ఉద్యోగాలు మాకు ఉంచండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 118వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరంలో జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పోరాటాలతో పరిరక్షించుకుంటామని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు చెప్పారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు 118వ రోజు కొనసాగాయి. దీక్షను ఉద్దేశించి జగ్గునాయుడు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని, కార్పొరేట్లకు కొమ్ము కాసే విధానాలను వేడకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంస్థల్ని కాపాడుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మోడీ నుండి, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టిన మోడీ నుండి కాపాడుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మోడీ నుండి కాపాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% అమ్మడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం దుర్మార్గం నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గత 118 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. కోవిడ్ సమయంలో కూడా తమ ప్రాణాలని ఆరోగ్యాలని ఫలంగా పెట్టి ప్రజలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, కార్మిక సంఘాల కార్యకర్తలు, నాయకులు, సాధారణ సభ్యులు పట్టుదలగా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా జేఏసీ తరఫున సంపూర్ణంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈరోజు 118వ రోజున మధురవాడ ఆరిలో సంబంధించినటువంటి సిఐటి సభ్యులు ఈరోజు దేశంలో కూర్చుంటూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ విధానాన్ని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా
ఎన్ని రోజులైనా సరే ఈ దేశాలు కొనసాగించి మోడీ ప్రభుత్వం బెల్ల ఉత్సవం చెప్పినటువంటి ఒక కృతనిశ్చయంతో ఈ రోజు ఈ దేశం సాగుతూ ఉన్నాయి అయినా సరే మోడీ ప్రభుత్వం ఈ దేశం ఏమైనా పర్లేదు ప్రజలేమైనా పర్లేదు యువతేమైనా పర్లేదు నాకు మాత్రం ఆదాని అంబాని వంటి కార్పొరేట్ శక్తులే వాళ్ళే నాకు ముఖ్యం వాళ్ళ ప్రయోజనం ముఖ్యం అనే రీతిలో ఈ రోజు వ్యవహరిస్తా ఉంది దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు అమ్మే దాని కోసం రేపు 29వ తేదీన బిట్స్ ని ఓపెన్ చేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నారు ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ని ముట్టడించబోతూ ఉన్నాయి దానిలో భాగంగా 2-3 తేదీల్లో రెండు మూడు తేదీల్లో ఆగస్టు చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపేయడం జరిగింది విశాఖపట్నం ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా ఆగస్టు 1-3 తేదీల్లో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో క్షేత్రస్థాయిలో అన్ని పారిశ్రామిక వాడలు నివాస ప్రాంతాలు కార్మిక కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం 38వ వార్డు పరిధిలోని భజనకోవిల బొక్క వీధి వద్ద నిరుపేద వైఎస్ఆర్సీపీ కుటుంబాలకు అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థ సహకారంతో వార్డు ప్రెసిడెంట్ సన్యాసరావు ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థను అభినందించారు ప్రతి పేదవాడి గుండె చప్పుడు తెలిసిన మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కరోనా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో చేర్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జర్రిపోతుల ప్రసాదరావు మారోజు శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ పెదబాబు టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ బెహరా వెంకటరత్నం వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు అక్షయ పాత్ర అంటే మనకి మన పురాణాల్లో వింటాం ఏది కోరుకుంటే అది వస్తూ ఉంటుందన్నమాట అక్షయ పాత్ర ఏది అడిగితే అది వస్తూ ఉంటుందన్నమాట ఈ చేతితో ఇస్తే ఈ చేతికి దేవుడు అందిస్తూ ఉంటాడట మరి అందుకని అక్షయ పాత్రకి ఏంటంటే మరి ఎక్కడి నుంచి వాళ్ళకి వస్తామందని అంటే అంతే ఒక మంచి మనస్సుతో ఒక పేదవాడిని ఆదుకుందాం అని చెప్పేసి వాళ్ళ సంకల్పమే ఈరోజు ఏమో ఆ దేవుడు అలాగా శ్రీకృష్ణ భగవాన్ ఇస్తూ ఉన్నాడు అన్నమాట అలాగా మరి దాంట్లో భాగంగానే ఎక్కడ బెంగళూరు ఎక్కడ మన అక్షయపాత్ర రామ్మోహన్ గారు ఎక్కడ బొక్క వీధి అతనేమో ఒక మాట చెప్పిన వెంటనే ఇక్కడేమో సుమారు 250 మంది కుటుంబాలకేమో ఈ 1150 రూపాయల కిట్ని అందించడం జరిగిందన్నమాట దీంట్లో మంచి సామాగ్రి ఉంది అక్షయపాత్ర అనగానే మనకి ఒకటి తెలుసు మహాత్మా గాంధీ కూడా అక్షయపాత్ర అని చెప్పి అనేవారు అన్నమాట తాలీస్మాన్ అక్షయపాత్ర అంటే తాలీస్మాన్ అని చెప్పి అనేవారు విశాఖ జిల్లా కలెక్టర్గా బదిలీపై నియమితులైన డాక్టర్ ఏ మల్లికార్జును బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పదవి బాధ్యతలు చేపట్టారు ఉదయం 10:45 కలెక్టరేట్కు చేరుకున్న మల్లికార్జునకు జిల్లా జాయింట్ కలెక్టర్లు అధికారులు స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో కలెక్టర్ ఛాంబర్లో పూజలు నిర్వహించి నియామక దస్త్రాలపైన తన తొలి సంతకం చేశారు బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు జాయింట్ కలెక్టర్లు కలెక్టరేట్ అధికారులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు అనంతరం కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను జిల్లా అధికారుల సమన్వయంతో ప్రజలకు అందేలా సేవలు అందిస్తానని చెప్పారు అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు మంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ ఉద్దేశంతో అయితే ఈ పదవి అప్పచెప్పారు దానికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా జరిగేలా ప్రజలందరికీ అవి చేరువేలా అన్ని ప్రయత్నాలు చేస్తాము అండ్ ప్రజలు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏముండా కానీ అవి కూడా తీర్చడం జరుగుతుంది అందరు అధికారుల్ని ఒక టీంగా తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన అన్ని లక్ష్యాలను చేర్చుకునే చేరే ప్రయత్నంలో జాగ్రత్తగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను మరింత సమయం కావాలి జిల్లా మీద అవగాహన పెంచుకొని ఇంకా ఇతర ప్రాధాన్యాలు ఏమున్నా కానీ ఆ ప్రాధాన్యాలన్నీ నెరవేర్చేలా ఇక్కడ ఉన్న అందరూ ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటే సిమిలర్ సిచ్యువేషన్లో పనిచేయడం జరిగింది ఈస్ట్ గోదావరిలో జాయింట్ కలెక్టర్ చేశాను సో మోర్ ఆర్ లెస్ అటువంటి ఫిజియోగ్రఫీ కానీ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అఫ్కోర్స్ ఇంకా ప్రాధాన్యం పెరిగింది సో ప్రాధాన్యానికి అనుగుణంగానే పనిచేస్తాము లెట్ మీ అట్లీస్ట్ లెట్ మీ అండర్స్టాండ్ ది డిస్ట్రిక్ట్ ఫర్ సమ్ టైమ్ దెన్ ఐ కెన్ ఫర్దర్ డిసైడ్ ది యునో ది రిక్వైర్డ్ గోల్స్ థ్యాంక్ యూ
సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసింది. విద్యార్థులకు వ్యాక్సినేషన్లు క్లాసులు జరగనందున యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని కోరారు. ఎడ్యుకేషనల్ స్టేక్ హోల్డర్స్ అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. మా ఆర్గనైజేషన్ ఇప్పుడు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్పై మేము ఫైట్ చేస్తాం దేశవ్యాప్తంగా కూడా. అయితే ఈరోజు పర్టికులర్గా ఇక్కడికి ఆంధ్ర యూనివర్సిటీకి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు విద్యార్థులకు అందరికీ కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయన్నమాట. అంటే మీకు ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్లో ఉంటుంది. అంటే ఇప్పుడు విద్యార్థులందరూ కూడా చాలా భయపడుతున్నారు, ఎందుకంటే మాకు ఇప్పటివరకు వ్యాక్సినేషన్ జరగలేదు, క్లాసెస్ కూడా జరగలేదు కాబట్టి మేమందరం కూడా చాలా భయపడుతున్నామని చెప్పి విద్యార్థులందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని, వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి విద్యార్థులకి లెక్చరర్స్కి ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉంటారో ఈ ఎడ్యుకేషన్ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి మేము ఇక్కడ మెమోరాండం సబ్మిట్ చేయడానికి వచ్చాం. అంతేకాకుండా అందరికీ వ్యాక్సినేషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, అందుకే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డిని తక్షణమే పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నియోజకవర్గం కోఆర్డినేటర్ కరణారెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పాల్గొని మాట్లాడారు. హిందువుల దేవతగా పూజించే గోవును వధ చేసి తింటే అభ్యంతరం ఏంటని ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తరచూ హిందువులపైన హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు అరెస్టులు చేయకపోవడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వైసీపీ యొక్క ఆలోచన పదం ఏదైతే ఉందో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగానే కనుక వెంటనే ఆ చిన్న కేశవరెడ్డి గారిపై మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే మీ పార్టీ విధానం కూడా తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ విధంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు వెంపర్లాడే తనం ఏదైతుందో విడనాడని నేను చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని అరెస్ట్ చేయడం కానీ దానికి వెనకాలన్న కారణాలు కానీ ఇప్పటివరకు బయట రాని పరిస్థితి, అలాగే యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో మతాంతరీకరణ పెద్ద ఎత్తున జరగటం, స్వయంగా ప్రభుత్వమే చర్చిలు కట్టడానికి డబ్బులు ఇవ్వటం, అలాగే మూడోది పాస్టర్స్కి జీతాలు ఇవ్వటం, ఇటువంటి చర్యలు ఏవైతున్నాయో ఈ రాష్ట్రంలో మతాంతరీకరణకి మీరే ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కనుక ఇటువంటి ఆలోచన పదం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి కూడా కొమ్ము కాసి ముందుకెళ్ళిన అన్ని మతాలు సర్వధర్మ సమభావం అనే ఆలోచనతో ముందుకెళ్తుంది. కనుక మతరహితమైన రాజ్యాన్ని స్థాపించే ఆలోచనతో ఆ ముందుకెళ్తున్న క్రమంలో మీరు మతోన్మాదాన్ని రాష్ట్రంలో సృష్టిస్తున్నారు. ఈ మతోన్మాద ఆలోచన వైకాపా వదలాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కూడా గట్టి హెచ్చరిక చేస్తున్నాం. ఎమ్మగనూరు శాసనసభ్యులు శ్రీ చెన్నకేశవరెడ్డి గారు ఒక అనుచిత వ్యాఖ్య చేశారు. ఆవును కోసుకు తింటే తప్పేంటి అని ఆయన అలా అనుచిత వ్యాఖ్య చేయడం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ చెన్నకేశ్వరరెడ్డి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మతాలను వాళ్ళు ప్రోత్సహిస్తూ హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నా సరే వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి సభ్యుడిగా ఎన్నికైన 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు అన్నారు. స్థానిక వార్డు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముమ్మన దేవుడు మాట్లాడుతూ, ఇంతటి మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజులతో పాటు తన తోటి కార్పొరేటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తనకు అప్పగించిన పదవి బాధ్యతలను సక్రమంగా అమలు చేస్తానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సమిష్టిగా పార్టీలకు అతీతంగా వార్డు అభివృద్ధి ధ్యేయంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాపర్తి మాధవ, చిన్ని, చందు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యులుగా పోటీ చేసిన అవకాశం 95వ వార్డులో ఉన్నటువంటి
వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి మొన్న జరిగినటువంటి గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలో కార్పొరేటర్గా నా విజయానికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. నిన్న జరిగినటువంటి ఎన్నికలు ఒక ప్రతిష్టకరమైనటువంటి ఎన్నికలు. మరి విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి స్థాయి సంఘ సభ్యులుగా అవకాశం వచ్చింది. నా వార్డుని అభివృద్ధి చేసుకుంటూ నాకున్నటువంటి పరిజ్ఞానంతో నాకున్నటువంటి అవగాహనతో మరి మా మేయర్ గారు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా 10 మంది సభ్యులుగా ఈ 11 మంది కలిపి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడేటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మరి సభ్యులుగా నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా విజయసాయి రెడ్డి గారు అయితే తప్పనిసరిగా విశాఖ నగరాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని చెప్పి కృషి చేస్తున్నటువంటి మా విజయసాయి రెడ్డి గారు తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఈ జోన్లో ఈ పెందుత నియోజకవర్గాన్ని గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. 19వ వార్డు పరిధిలోని పెద్దజాలరపేటలో ఒలిశెట్టి సత్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒలిశెట్టి సత్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, కరోనా వైరస్ కారణంగా రక్తదాతలు తగ్గడంతో రక్త నిల్వలు తగ్గుతున్నాయని అన్నారు. ఇటువంటి కష్టకాలంలో చారిటబుల్ ట్రస్ట్ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ట్రస్ట్ చైర్మన్ ఒలిశెట్టి గురునాథాన్ని నగర మేయరు అభినందించారు. రక్తదానంలో యువత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, కార్పొరేటర్ బెహరా భాస్కర్ రావు, పేడాడ రమణకుమారి, వివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎవరు గోలటి ప్రోము ఒలిశెట్టి సత్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది ప్రజలు వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గురునాథరావు గారు మరిన్ని చేయాలని ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ప్రజల్లోకి ఇంకా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను 1999 నుంచి ఈ సేవా కార్యక్రమం చేయడం మొదలుపెట్టాను. కానీ 2007 నుంచి మాత్రం పక్కగా ఫుల్ ప్లెజ్డ్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను నిర్వహిస్తున్నాను. ఎందుకంటే 99లో నాకు కొన్ని ఇబ్బందులు పడ్డాయి కాబట్టి నేను పడే ఇబ్బంది ఎవరు పడకూడదని క్యాంపులు కండక్ట్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాను. కానీ ఈరోజు మా మిస్సెస్ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే నేను కొన్ని వేల మంది సర్వీ చేశాను. ఆ సర్వీ చేయడానికి ఫుల్ సపోర్ట్ మా మిస్సెస్ గారు ఇచ్చారు కాబట్టి అది తన పేరు మా చేయడం జరిగింది. సో దానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు చాలా రక్తం అనేది చాలా కొరత ఉంది. 80% అవసరమైతే 20% మాత్రం నాలుగు సోషల్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు సేకరిస్తారు. కానీ 60% ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటివన్నీ కొన్ని ప్రతి ఒక్కరు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వ ఏ విధంగా అయితే రక్తం సేకరిస్తే బాగుంటుందని ఆలోచన తీసుకుని కొంచెం మంచి నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరు బ్లడ్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గోవధ చట్టంపై ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతల డిమాండ్. మాజీ మంత్రి దేవినేని వాహనంపై దాడి అమానుషం, కక్ష సాధింపు చర్యగా పేర్కొన్న టీడీపీ శ్రేణులు. వేరియంట్లు ఎన్ని వచ్చినా కోవిడ్ ప్రవర్తన నియమావళి పాటిస్తే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు, డాక్టర్ పివి సుధాకర్ వెల్లడి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించండి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వబోం,
పోరాటాలతోనే అడ్డుకుంటామన్న జేఏసీ నేతలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.